ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయతకాలపు 4వ ఆదివారము. వారు ప్రవక్తలను గేలి చేసిరి. చివరకు ప్రభువు మహా ఉగ్రుడు కాగా వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. మొదటి పట్టణము రాజుల దినచర్యలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు, మరియు 19వ వచనము నుండి 23వ వచనం వరకు. ఆ దినములలో యాజకులు, నాయకులు, ప్రజలు కూడా చుట్టుపట్ల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపము మూటగట్టుకొనిరి. ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడనించెను. కానీ వారు ప్రభువు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభువు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహా ఉగ్రుడు కాగా వారా కోపము నుండి తప్పించుకోజాలరైరి. ప్రభువు కల్దీయుల రాజును తీసుకొని రాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలు, పిన్నలు, వృద్ధులు, రోగులను తారతమ్యము లేకుండా అందరినీ నిర్దయంగా వధించెను. ప్రభువు అందరినీ అతని చేతికి అప్పగించెను. అతడు దేవాలయమును తగులబెట్టెను. నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రాసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్లా ధ్వంసము చేసెను. చావును తప్పించుకొని బ్రతికి ఉన్న వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను. వారు పెర్షియా రాజ్యము తల ఎత్తిన దాకా దేవుడు ముందుగానే యిర్మీయా ద్వారా పలికిన వాక్కు నెరవేరునట్లు ఈ సంఘటనము జరిగెను. కనుక కొరేషు లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన సామ్రాజ్యము నలుమూలలకు ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. పారసీక ప్రభువైన కొరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్నీ లోకమునందలి రాజ్యములన్నిటికీ అధిపతిని చేసెను. అతడు యూదా రాష్ట్రమునందలి ఎరుసలేమున తన కొరకు నన్ను దేవాలయమును నిర్మింపమని కోరెను. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ ఎరుసలేమునకు తిరిగిపోండు. మీ ప్రభువైన దేవుడు మీకు బాసటయ్యుండునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన: నేను నిన్ను మరచిపోయినచో నా నాలుక అంగిటికి కరచుకుని పోవునుగాక. అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను ఆయన పునర్జీవితులను చేసెను. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసియులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, దేవుని కృప అపారము. మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలనాధికారమును అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించ ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను. ఏలయన విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు,
దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు ఇట ఏమీయునూ లేదు. దేవుడు మనకు సృష్టికర్త. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృష్టించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. మోసే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను, ఆయనను విశ్వసించి ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలయును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడుడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది కాని మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపింపడు. కాని సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రకటితమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.